Hello friends, welcome to today's editorial vocabulary session. So, ఇవాల్టి మొదటి పదం డిస్మల్. ఈ డిస్మల్ అనేటటువంటిది ఒక యాడ్జెక్టివ్. మరి డిస్మల్ అంటే ఏంటి? బాధాతప్త హృదయం. ఏదో సాడ్గా, ఏదో కోల్పోయినట్టు, నిజంగా కోల్పోయి ఉండొచ్చు. ఏదైనా అలా బాధగా ఉండి చిరాగ్గా, నీరసంగా, నిస్సత్తువగా ఒక బాధాతప్త హృదయంతో ఉంటే దాన్ని డిస్మల్ అంటాం. గ్లూమీ, గ్లమ్, మోన్ఫుల్. ఉదాహరణకి మొన్న సిరివెన్నెల గారు చనిపోయారు. ఆ టైంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? అదే మీరు ఒక పెద్ద రచయిత అనుకోండి, సిరివెన్నెల గారితో పాటు పనిచేసి మీరు ఆయన గురువుగారులా భావిస్తారనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదేవిధంగా మనకి శివశంకర్ మాస్టర్ కూడా చనిపోయారు. మీరు ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నటువంటి ఒక శిష్యుడు అనుకోండి, మీరు ఎలా ఉంటారు? అటువంటి పరిస్థితిని మనం గ్లూమీ, డిస్మల్, గ్లమ్, మౌన్ఫుల్ అనే పేర్లతో పిలుస్తాం. మరి దాని ఆపోజిట్ ఏమవుతుంది? మీరు ట్రిపుల్ ఆర్ సినిమా, ఎన్టీఆర్, అదేవిధంగా రామ్ చరణ్ మరియు రాజమౌళి వీళ్ళ ముగ్గురితో పాటు కూర్చొని చూసే ఛాన్స్ వచ్చింది అదే లైన్లో, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? డిస్మల్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుందిగా, జాయ్ఫుల్, చీర్ఫుల్, అంటే అఖండాలో బాలయ్య బాబు ఉన్నట్టు ఉంటుంది. సో అలా మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే డిస్మల్ అనేటటువంటి యాడ్జెక్టివ్, దాని యాంటోనిమ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నటువంటి మీనింగ్స్ని చూసుకోవాలి. సినోనిమ్స్ అంటే బాధాతప్త హృదయంతో ఉన్న వాటిని మనం చూస్ చేసుకోవాలి. రైట్? హిస్ డిస్మల్ మూడ్ వాజ్ నాట్ డిస్పెల్డ్ బై ఫైండింగ్ ద హౌస్ ఎంటీ. అంటే అతను ఆల్రెడీ అతని మూడ్ అంతా చాలా బాధగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అతను ఖాళీగా ఉన్న ఇంటిని చూశాడు. సో ఇక్కడ డిస్పెల్డ్ అనే పదం మనకు తెలియకపోతే మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, లేదా తెలిస్తే ఎలా అర్థమవుతుంది? హిస్ డిస్మల్ మూడ్ వాజ్ నాట్ డిస్పెల్డ్ బై ఫైండింగ్ ద హౌస్ ఎంటీ. ఇల్లు ఖాళీగా కనిపించిన తర్వాత కూడా అతని డిస్మల్ మూడ్ అంటే బాధతో ఉన్నటువంటి ఏదైతే మూడ్ ఉందో అది మారలేదు, అది ఎటువంటి తేడా లేకుండా చెదరకుండా అలాగే ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎవరో యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళిపోతే బాగుండును, వీళ్ళు వదిలేస్తే బాగుండు అని అనుకున్నాడు. ఇల్లు ఖాళీగా ఉంది, ఆనందపడాలి, కానీ ఇతను ఇంకా అదే బాధలోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ గ్రైవస్ అంటే సీరియస్గా, చాలా సివియర్గా, విపరీతమైనటువంటి పరిస్థితిని, అంటే చాలా సడన్గా, సివియర్గా, తీవ్రంగా ఉన్నటువంటి దేన్నైనా మనం గ్రీవస్ అని పిలుస్తాం. అలా కాకుండా స్లైట్, సింపుల్, సిల్లీ, ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయి? మరి దీనికి యాంటోనిమ్స్. అంటే గ్రైవస్ అనే పరిస్థితి ఏంటి అంటే ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి. సడన్గా ఇప్పుడు ఏదో ఒక దేశంలో ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది, లేదా ఉన్న పలంగా ఎవడో ఒక ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ పట్టుకొని ఎత్తుకుపోయాడు, లేదా ఎవరికైనా ఏదైనా ఒక పెద్ద యాక్సిడెంట్లో దెబ్బ తగిలింది, అతనే ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్, అంటే ఆహారాన్ని సంపాదించి పెట్టేవాడు, అలాంటి పరిస్థితి. హిస్ డెత్ వాజ్ గ్రీవియస్ బ్లో టు ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే అతను చనిపోవడం అనేటటువంటిది మొత్తం కుటుంబానికి ఒక సివియర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. తీవ్రమైన మనోవేదనతో పాటు తీవ్రమైన పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టేసేటటువంటిది. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అదే గ్రీవస్. రైట్? ఇక నెక్స్ట్ వర్డ్ బిట్రే. చాలా సింపుల్ అండి. బిట్రే అంటే రెండు రకాలుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి మోసం చేయడం, బిట్రే అంటే. రెండోది వేరే వాళ్ళకి చెప్పేయడం, రివీల్, డిస్క్లోజ్, డైవల్జ్, అంటే ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకి చెప్పేయడం. మెనీ ఆఫ్ దోస్ ఎంప్లాయిడ్ బై డిప్లొమాట్స్ బిట్రేడ్ సీక్రెట్స్. అంటే ఎవరైతే దౌత్యవేత్తలు చాలామందిని ఉద్యోగంలో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రహస్యాలని చేరవేశారు, రహస్యాలని చెప్పేశారు, మనకు కావాల్సిన పని అయిపోయింది. నార్మల్గా బిట్రేయల్ అనేటటువంటిది కూడా మనకి వర్డ్ ఫామ్ ఉంది నౌన్లో. సో బిట్రేయల్, బిట్రే ఇవి మోసం చేయడాన్ని చూపిస్తాయి. ఇక్కడ ఏంటి అంటే చెప్పకూడని విషయాలు చెప్పేశారు అనుకోండి, అది కూడా బిట్రే కింద వాడచ్చు. సో అందుకే ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చూడండి. ఎవరైతే దౌత్యవేత్తలు ఎవరినైతే అక్కడ పనిలో పెట్టుకున్నారో వాళ్ళు చెప్పకూడనటువంటి విశేషాలన్నీ చెప్పేశారు, దానివల్ల ఈ దౌత్యవేత్తల పని అయితే అయిపోయింది. అలా కాకుండా లిప్ టైట్, నోరు విప్పి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా, తెలిసినా కూడా ఎవరికీ చెప్పకుండా, అంటే ఎదుటి వ్యక్తికి తెలుసు మనకు ఆ విషయం తెలుసు అని, కానీ మనం దాన్ని చెప్పగలిగితే అప్పుడు దాన్ని ఏమంటాం? కన్సీల్ అంటాం, అంటే నోరు మెదపకుండా ఉండడం. రైట్. ఇక నెక్స్ట్ విలిఫికేషన్, అంటే దేన్నైనా ఖండించడం. సో దేన్నైనా ఖండించడం, ఎవరినైనా తిట్టడం, లేదా దేన్నైనా తప్పు అని చెప్పడం. కండెమ్నేషన్, క్రిటిసిజం, సెన్ష్యూర్ ఇటువంటివన్నీ నెగిటివ్ సెన్స్లో ఉండే పదాలుగా మనం చెప్పుకోవాలి. సో కండెమ్నేషన్, క్రిటిసిజం, సెన్ష్యూర్ ఇటువంటివన్నీ కూడా సినోనిమ్స్గా ఉంటాయి విలిఫికేషన్ అంటే. మొహం మీదే ఎదురుగా తప్పు అని చెప్పడం, లేదా విమర్శించడం, లేదా లోపాలని ఎత్తి చూపడాన్ని విలిఫికేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దాని ఆపోజిట్ ఏమవుతుంది? అలా దూషించడానికి లేదా తప్పులు ఎత్తి చూపడానికి ప్రైజ్, పొగట్ట. సో విమర్శ అనేది విలిఫికేషన్కి సినోనిమ్ అయితే దాని ఆపోజిట్ ఏమవుతుంది? ప్రైజ్, సజెస్ట్, అప్రైజ్ ఇటువంటివి ఇక్కడ మనం వాడాలి. ద పొలిటీషియన్స్ సెల్డమ్ ఫేస్ వైడ్ స్ప్రెడ్ విలిఫికేషన్, అంటే చాలా అరుదుగానే విపరీతమైనటువంటి ఆ వ్యతిరేకతని ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు. నిజానికి సోషల్ మీడియాలో ఎక్కువ ఎదుర్కొంటారు, బయట తక్కువే ఎదుర్కొంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఎవరి మీదో సోషల్ మీడియాలో రకరకాల అవాకులు చవాకులు పెట్టేవాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? అక్కడికి వెళ్ళేసరికి, ఎమ్మెల్యే ముందుకు వెళ్ళేసరికి జీ హుజూర్ అనిలా చేతులు కట్టుకునే ఉండిపోతారు. అవునా కాదా? సో అది విలిఫికేషన్, వైడ్ స్ప్రెడ్ విలిఫికేషన్. ఎప్పుడో కానీ వాళ్ళకి కనిపించదు. రైట్. నెక్స్ట్ డెసిపేట్, స్క్వాండర్, మిస్స్పెండ్, వేస్ట్, అంటే అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టేయడం లేదా వాడేసేయడం. ఉదాహరణకి మీరు ఒక బకెట్ నీటితో స్నానం చేయొచ్చు, షవర్ ఆన్ చేసి అరగంట దాని కిందే నించున్నారు, 10 బకెట్ల నీరు వేస్ట్ అయిపోయింది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అలాగా, ఒక ఊళ్ళో ఊరందరి దాహం తీరిపోతుంది, కానీ సిటీలో అంతే నీరుతో ఒక మనిషి స్నానం కంప్లీట్ కాదు. సో అలాంటి ఎగ్జాంపుల్ డెసిపేట్ అంటే తేరగా వచ్చిన దాన్ని ఎలాగా వృధా చేస్తారో, దుబారా చేస్తారో దాన్ని డిసిపేట్ అంటాం. మిస్స్పెండ్, వేస్ట్, స్క్వాండర్. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? సేవ్. పొదుపు చేయడానికి సినోనిమ్స్ ఏవైతే వాడతామో అవి ఇక్కడ మనం వాడాలి. హీ ఇన్హెరిటెడ్ బట్ దెన్ డెసిపేటెడ్ హిజ్ ఫాదర్స్ ఫార్చ్యూన్, తన తండ్రికి ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తిని ఇతను తెచ్చుకున్నాడు, వారసత్వంగా పొందాడు, కానీ మొత్తం అంతా గంగపాలు చేశాడు, వృధాగా పాడు చేసేసాడు, ఎందుకు పనికి రాకుండా చేసేసాడు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో తన తండ్రి యొక్క ఆ మొత్తం ఏదైతే కోట్ల కొద్దీ ఆస్తి ఉందో మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా చేసేసాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ వర్డ్ డెట్రిమెంట్, అంటే హార్మ్. దీని సినానిమ్స్ ఏమవుతాయి? డ్యామేజ్, ఇంజురీ, అంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా ఒక అడ్డంకి, ఇబ్బంది తలెత్తితే, కలిగిస్తే దాన్ని డెట్రిమెంట్ అంటాం. అలా కాకుండా వాళ్ళకి బెనిఫిట్, అంటే వాళ్ళకి ఏదైనా గుడ్, మంచిని చేస్తే, వాళ్ళకి ఉపయోగపడేది చేస్తే, వాళ్ళకి మంచిని చేకూర్చితే, వాళ్ళకి ఉపయోగాన్ని చేకూరిస్తే దాన్ని డిట్రిమెంట్కి ఆపోజిట్ మీనింగ్లో తీసుకోవాలి. ఆల్ ద టెస్ట్ వరే డిట్రిమెంట్ టు గుడ్ ఎడ్యుకేషన్, ఆ ఏవైతే అక్కడ పరీక్షలు ఉన్నాయో అవన్నీ మంచి విద్యని పాడు చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి, మంచి విద్యకి హాని కలిగిస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ మెయిన్ ఉద్దేశం. అది డెట్రిమెంట్ అంటే. ఇక నెక్స్ట్ ల్యూర్, అంటే ఎవరినైనా ఆకర్షించుకోవడం కోసం, టెంప్ట్ చేయడం కోసం. అంటే ఉదాహరణకి ఒక చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి చాక్లెట్ ఆఫర్ చేస్తారు, సినిమాల్లో తరచుగా కనిపించేది. నేను ఐడియాలు ఇవ్వట్లేదండి, సినిమాల్లో తరచుగా. అలా కాకుండా ఇంకెవరికో లంచం ఇచ్చి ఏదో పని చేయించుకుంటారు, మరొకరికి మరో ఫేవర్ చేసి పని చేయించుకుంటారు. అంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షించి లేదా మాటలతో మభ్యపెట్టి మనకు కావాల్సిన పని చేయించుకోవడం, అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి మనం మన వైపు తిప్పుకునేలా చేయడాన్ని ల్యూర్ అంటారు. దాన్ని ల్యూరింగ్, లూర్డ్ అనేటటువంటి ఇతర ఫామ్స్లో కూడా వాడతాం. అలా కాకుండా డిటర్, రిజెక్ట్, ఇటువంటి రిఫ్యూజ్, ఇటువంటివన్నీ కూడా వాడితే ఏంటి, ఎవరో మీరు ఒక ఎస్ఐ అయిపోయారు లేదా మీరు అనుకున్నటువంటి జాబ్ కొట్టేశారు, ఆ ఉద్యోగంలో మీకు ఎవడో లంచం ఇచ్చాడు, వాడు చేస్తోంది ల్యూర్, మీకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఆ రొప్పులోకి లాగాలనుకుంటున్నాడు, కానీ మీరు డిటర్ చేశారు, వద్దు, నిర్మోహమాటంగా నేను తీసుకోను, నేను జీవితాంతం జైల్లో కూర్చోవాలనుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటా, నీ ఫైల్ అంతా సభ్యంగా ఉంటే పర్మిషన్ వస్తుంది, లేదంటే రాదు, దానికి ఇంకా నేనేమీ చేయలేను అని చెప్పారనుకోండి, అది డిటర్. ద చైల్డ్ వాజ్ ల్యూర్డ్ ఇన్ టు ఏ కార్ బట్ మేనేజ్ టు ఎస్కేప్. ఆ చిన్నపిల్లాడిని ఏదో ఆశ చూపి కారులోకి తీసుకెళ్లారు, కానీ ఆ చిన్నపిల్లాడు చాలా చాకచక్యంగా తెలివిగా బయటకి తప్పించుకోగలిగాడు, సులభంగా బయటకి రాగలిగాడు అని చెప్పడం అక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ స్లంప్, అంటే పూర్తిగా లాసుల్లోకి వెళ్ళిపోవడం, అంటే దూకేయడం, పడిపోవడం, యాక్చువల్లీ దూకేయడం అనే కంటే డ్రాప్, కొలాప్స్, ఫాల్ లేదా లెసన్, డిప్రెషన్, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ వాడతాం. అంటే పూర్తిగా పేక మేడలా కూలిపోయాయి. అలా కాకుండా రైజ్, గ్రో, డెవలప్, ఇంక్రీజ్, ఇటువంటి అన్ని పదాలు కూడా మనం యాంటోనిమ్స్లో వాడతాం, అంటే ఆపోజిట్ సెన్స్లో వాడతాం. సో స్లంప్ అంటే దారుణంగా పడిపోవడం, దాని ఆపోజిట్లో భయంకరమైన వృద్ధిలోకి రావడం. అనిల్ అంబానీ స్లంప్, ముఖేష్ అంబానీ దాని ఆపోజిట్. ఎందుకంటే ముఖేష్ అంబానీ ఆస్తులు మరింతగా పెరుగుతూ ఉంటే అనిల్ అంబానీ ఆస్తులు అలా తగ్గిపోయి చివరికి దివాలా పరిస్థితికి కూడా వచ్చాడు. మరి దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద కంపెనీ సా ఎ స్లంప్ ఇన్ ప్రాఫిట్స్. కంపెనీ లాభాల్లో దారుణమైన ఫలితాలని చూసిందంటే లాభాలు పూర్తిగా పడిపోయాయి, కరోనా వల్ల కావచ్చు, వేరే కారణం వల్ల కావచ్చు. ద కంపెనీ సా ఎ స్లంప్ ఇన్ ప్రాఫిట్స్ అంటే గత సంవత్సరం 100 కోట్లు వచ్చిన లాభం ఈ సంవత్సరం 2-3 కోట్లు కూడా రాలేదు, అంత దారుణంగా పడిపోయాయి. నష్టాలు రాలేదు కానీ లాభాలు కూడా నామమాత్రంగా వచ్చాయి, అంటే దారుణమైన క్షీణత, తగ్గింపు అనేటటువంటిది ఇక్కడ చెవి చూసింది అని చెప్పుకోవడం మెయిన్ మోటో. ఇంకా నెక్స్ట్ ఎక్స్పెడిట్, అంటే ఎక్స్పెడైట్ అనేటటువంటిది ఏదైనా ఒక ప్రక్రియని మరింత వేగవంతం చేయడం, మరింత తొందరగా చేయడం, మరింత ఫాస్ట్గా చేయడం, లేదా జరుగుతున్న పనిని ఇంకాస్త వేగవంతంగా ముగించేలా ప్రణాళికను రూపొందించడం. స్పీడప్, యాక్సెలరేట్, హరీ. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ గురించి అడిగామనుకోండి, ప్రాసెస్ని ఇంకా వేగవంతం చేస్తామని చెప్తారు టీఎస్పిఎస్సి వాళ్ళు లేదా టీఎస్ఎల్ఆర్బి వాళ్ళు. సో కానీ నిజానికి జరిగేది దాని ఆపోజిట్, డిలే, స్లో డౌన్, లేట్, అంటే ఇంకా సాగదీస్తూనే ఉంటారు, ఎక్స్టెండ్, ఇటువంటివన్నీ మరి దీని యొక్క ఆపోజిట్స్. షీ ప్రామిస్డ్ టు ఎక్స్పెడైట్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఆమె ఆర్థిక సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్తాను, మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాను అని హామీ ఇచ్చింది, ఆమె మాట ఇచ్చింది. ఆమె ఆర్థిక సంస్కరణలు మరింత వేగవంతంగా అమలు పరుస్తానని హామీ ఇచ్చింది అని చెప్పడం ఇక్కడ ఎక్స్పెడైట్ అనేటటువంటి పదానికి యాప్ట్ యూసేజ్. ఇంతకన్నా మన ఉద్యోగం గురించి అడిగితే ఆ ప్రాసెస్ వేగవంతం చేస్తామని వాళ్ళు నోటిఫికేషన్ గురించి చెప్తారు చూడండి, అది ఇంకా బెటర్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇక నెక్స్ట్ డూమ్, అంటే రాసిపెట్టుంది, తలరాత, డెస్టినీ, ఫేట్, ప్రీ డెస్టైన్, ముందుగానే రాసిపెట్టుంది. జనరల్లీ ఇది ఎక్కడ వాడతాము అంటే నెగటివ్ సెన్స్లో, ఏదైనా నాశనం లేదా చెడిపోతే, ఏదైనా చెడిపోయినా, నాశనం అయిపోయినా మనం డూమ్ అని వాడతాం. సో నార్మల్గా డెస్టిన్, ఫేట్, ప్రిడెస్టిన్ అంటే అలా అవ్వాలని రాసిపెట్టుంది, అయిపోయింది, దానికి డూమ్డ్ అంటాం. అంటే అలా రాసిపెట్టింది కాబట్టి అలా నాశనం అయిపోయింది అనేటటువంటి అర్థంలో. అలా కాకుండా ఆపోజిట్ ఏంటి, హ్యాపీగా. ఇప్పుడు ఎప్పుడైనా నెగిటివ్లోనే చూడండి తలరాత లేదంటే అలా రాసిపెట్టింది అని వాడతాం. పాజిటివ్గా ఉన్నప్పుడు అబ్బా వీడి నెత్తి మీద అదృష్టం ఉందిరా అనం, వాడిలో మంచి గుణాలని మనం వెతికి మరీ పొగుడుతాం. అది పాజిటివ్ సెన్స్లో మనం వాడేవి. అలా కాకుండా నెగిటివ్లో ఏం చేస్తాము, వాళ్ళ తలరా తింటే ఇంకేం చేస్తామని వదిలేస్తాం. సో ఆల్ ఆఫ్ హర్ ప్లాన్స్ వర్ డూమ్డ్ టు ఫెయిల్యూర్. అంటే ఆమె ఎన్నో ప్రణాళికలకు రచించుకుంది, ఆ దేశం వెళ్ళిపోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని, కానీ అవన్నీ ఏమయ్యాయి, చివరికి గంగపాలైపోయాయి, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. రైట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ vocabulary. See you again in Monday's class. Thank you and good night.